బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీసి గట్ట గుణపాఠం చెప్పాలని, ఇందుకోసం ప్రతి భారతీయుడు చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని రాష్ట్రీయ స్వయం సేవక్ పిలుపునిచ్చింది. సరిహద్దుల్లో భారత్ సైనికులను పట్టున పెట్టుకున్న చైనా దురాగతాలను ఎండగడుతూ విశాఖ జిల్లా అనకాపల్లిలో రాష్ట్రీయ స్వయం సేవక్ దాని అనుబంధ సంస్థలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దేశ భద్రతకు వీరోచిత సేవలందించి వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ కుమార్ కు అంజలి ఘటించిన రాష్ట్రీయ స్వయం సేవక్ అనంతరం చైనా దురాక్రమణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేశారు. చైనా కవ్వింపు చర్యలు పునరావృతమైతే భారత్ సైన్యం తన తడాకా చూపిస్తుందని, ఈ సమయంలో సైన్యానికి జాతీయావత్తు అండగా నిలవాల్సిన అవసరం ఉందని జిల్లా బీజేపీ గండి వెంకట సత్యనారాయణరావు, కొనతాల జనార్దన్, ఎస్ సన్యాసిబాబు అన్నారు. అమరవీరులకు జోహార్లర్పిస్తూ ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పరమేశ్వరరావు, కర్రీ రామకృష్ణ, కొమోజు రమేష్, కొండబాబు, చదరం నాగేశ్వరరావు, శ్రీరాములు, కొనతాల అప్పలరాజు, భక్త సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అసలు చైనాకి భారతదేశానికి లడాక్ దగ్గర ఒక సరిహద్దు రేఖ ఉంది. అక్కడ గాల్సన్ నదిపై భారతదేశం వాళ్ళది కట్టింది. అక్కడ రోడ్డు వేయడం చైనాకి ఇష్టం లేదు. ఆ రోడ్డు మించి వెళ్తే భారత సరిహద్దుకి మనం తొందరగా చేరుకోగలం సైనికులు. అందువల్ల చైనా ఏం చేస్తుందంటే మనని రోడ్డు వేయ కంటే అడ్డుకుంటుంది. చైనా హాంకాంగ్లో కూడా ఒక శిక్షణ ప్రవేశపెట్టింది. హాంకాంగ్లో ఎవరు తప్పు చేసినా చైనా తీసుకెళ్ళి శిక్షిస్తారు. అలాగే చైనా దక్షిణ సముద్రంలో కూడా ఆధిపత్యం సంపాది. నా పేరు చదరం నాగేశ్వరరావు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ తరఫున చైనాలో వీరమరణం పొందిన జవాన్లకి కుటుంబాలకి సంఘీభావంగా ఈరోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేశామండి. వాళ్ళకి జోహార్లు అర్పిస్తున్నాం. అదేవిధంగా భారత చైనా తాలూకా దురాగతనాలని మనం అందరం ఖండించాలి. మన భారతీయలో తయారైన వస్తువులు మాత్రమే మనం అందరం వాడాలి, స్వదేశీ వస్తువులు వాడాలి. చైనా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవ్వాలంటే చైనా వస్తువులు మనం వాడకుండా ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతాం, వీర జవాన్లందరికీ మనం మద్దతు ఇచ్చిన వాళ్ళు అవుతాం. థ్యాంక్ యూ. ఈవేళ రాష్ట్ర స్వయం సేవక సంఘ్ మరియు వివిధ క్షేత్రాల అందులో బీజేపీ కూడా ఉన్నది క్షేత్రాలతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎందుకంటే మన వీర జవాన్లు భారతదేశం చైనా బోర్డర్లో 20 మందికి పైగా వీర మరణం పొందారు. అది ఎందుకు జరిగిందన్న కవింపు చర్యల వల్ల జరిగిందని మేము అందరం భావిస్తున్నాం. దాన్ని నరేంద్ర మోడీ గారు